శిరసు వంచి పాదాభివందనం నీ మీదే, నువ్వుంటేనే కవాలి, నువ్వు లేకపోతే కవాలి ఉండదు. మరి బాబాయ్ కవాలి ప్రారంభిస్తున్నాను, కానీ నా కవాలి మాటల్లో కానీ పాటల్లో కానీ నేను వేసినట్టు ప్రశ్నల్లో కానీ చెప్పినట్టు జవాబుల్లో కానీ ఏమైనా తప్పులుంటే మరి కొత్త దాసులు కదా, పెద్ద మనసుతో దీవిస్తారనేసి కోరుకుంటూ మరి ప్రారంభిస్తున్నాను. మరి మొట్టమొదటిగా దాసు గారు చక్కనైనటువంటి ప్రశ్న వేశారు, గంగమ్మ తల్లి ఏ కులంలో పుట్టింది, గంగమ్మ ఆ గంగమ్మకి తల్లిదండ్రుల పేర్లు చక్కగా సభలో చెప్పమన్నారు, కానీ గంగమ్మ ఏ కులంలో పుట్టింది అయితే మాత్రం నాకు తెలియదు. ఎందుకంటే ఆ దాసుకు తెలిస్తే మరి మీరే చెప్పాలి గురుగారు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్తాను, ఏ కులంలో పుట్టిందో మా నాకైతే తెలీదు. తదుపరి నీ ఛాన్స్ వస్తే నువ్వు చెప్పు. గంగమ్మ తల్లి పేరు మేనక, తండ్రి పేరు హిమత్రుడు, హిమవరత్రుడు, హిమవత్రుడు కాదా కాదా బాబాయ్? ఆ పురాణం మీ గురుగారు రాలేదు, ఈ పురాణం మా నాన్న రాలేదు, కానీ తెలిసిన జ్ఞానంతోనే నేను చెప్తున్నాను, నువ్వు కాదని నేను ఒప్పుకోను. వాయిచు అది చెప్పండి. మరి చక్కనైనటువంటి పాట పాడు బాబాయ్, మరి నేను చక్కనైనటువంటి పాట పాడు, ప్రశ్న ఇలా ముందా వేస్తాను, నీకు ఏం చెప్పాను అదే చెప్పాలా మొట్టమొదటిసారి గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి ఏ కులంలో పుట్టిందని అడిగారు, వాళ్ళ తల్లిదండ్రుల పేరు అడిగారు, ఏ కులంలో పుట్టిందైతే మాత్రం నాకు తెలియదు, ఉన్నది చెప్పాలి కదా.